ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ పోరుబాట నిర్వహిస్తుందని సిపిఐ రాష్ట్ర నాయకులు మధు తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14 నుంచి 15 తేదీ వరకు తిరుపతిలో జరగనున్న సిపిఐ శిక్షణ తరగతుల్లో సిపిఐ పోరుబాటుపై కార్యాచరణకు ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. 14 నుంచి 17 వరకు తిరుపతిలో పార్టీ సంబంధించిన క్లాసుల్లో ఈ విషయాలన్నీ మాట్లాడి ఒక కార్యాచరణ చేయబోతున్నాం. కారణం 10 రూపాయలు బియ్యం ఇచ్చి ఈరోజు గ్యాస్ మాత్రం ఎంత ఉందో మీకు తెలుసు, 50 రూపాయలు పెంచాడు డీజిల్. అదేవిధంగా పెట్రోల్ ఎలా బతకాలి, సామాన్లు ఎక్కడ బతకాలి, ఎలా బతకాలి. చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు దేశంలో కనబడుతుంది. ఒక పక్క ఎవరైనా అడిగితే అడగకుండా చేయడం కోసం దేశంలో ముస్లిం హిందూ అనే పేరుతో కులాల కుంపట్లు పెట్టి మత కుంపట్లు పెట్టి ఈరోజు మోడీ ప్రభుత్వం దీన్ని సలిగాస్తుంది. అందుకని దీనికి వ్యతిరేకంగా సిపిఐ పోరాడ పేరుతో 22 వరకు కూడా ఒక ప్రచార ఆందోళన జరిపి ప్రజలను సైతన్యం చేసి రేపు చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాను.